నేరాలు గోరాలు క్రైమ్ వాచ్ ఒకేసారి చూసినట్టుంది. వేదవా నీకు అన్ని డౌట్లే. మామగాడు అనుకుంటా. నమస్కారం అండి. నమస్తే అండి. నాకు కాదు మావి గారికి. పర్లేదు బాబు బ్లైండ్ కదా. అవునండి అదో విషాద గాథ. అవి నేను పెంటపాడులో ఏసీపీగా పనిచేస్తున్న రోజులు. ఎక్కడ అదుగో బైక్ మీద కూర్చున్నాడే ఆరెంజ్ టీషర్ట్ అతను. వెళ్ళు భయపడకు నేనున్నాగా. నువ్వు రోజు ఇంటికి ఎలా వెళ్తావో అలాగే వెళ్ళు. నేనున్నాను మాత్రం తెలియ నువ్వు గో. అరే మామా ఓడిరా. ఏయ్ జిజిగా రావే. ఏయ్ నిన్నేనే. ఏయ్ ఈ స్కూల్కి వెళ్ళి ఇంతసేపు ఏంది? ఇంతసేపటి నుంచి నీకోసం నేను ఇక్కడ వెయిట్ చేస్తుంటే నువ్వు అట్లా పోతున్నావు? ఏ నేను నీకు నచ్చలే. మావాడికి ఏం తక్కువే, బీరు బాటిల్ ఎత్తాడంటే దించకుండా లాగించేస్తాడు. ఇంకెందుకన్నా లైట్ యాసిడ్ పోసే. ఏయ్ సామి వెళ్ళి బాటిల్ తీసుకురా. ఏయ్ పోసే. ఎందుకు తెలుసా? పోయినా పోతున్నా. ఏంట్రా నా కళ్ళలో పోయి, దమ్ముంటే నా కళ్ళలో పోయి చూస్తావేరా, పోయిరా. ధైర్యం ఉంటే నా కళ్ళలో పోయిరా లుచ్చా, పోయిరా. అమ్మా మీద కాదురా పోయి. అలా ఘర్షణలో ఘర్షణ సినిమాలో తెలుసు చెప్పు. అలా కళ్ళు పోగొట్టుకున్నాను సార్. అమ్మాయి ఇంకో రకంగా చెప్పింది, ఏదో పెళ్ళి నువ్వు కళ్ళు దానం చేసావని. అది అప్పుడు ఆ కథలో అమ్మాయి ఒక కన్ను దానం చేశాను, ఇప్పుడు ఈ కథలో ఈ అమ్మాయికి రెండో కన్ను దానం చేశాను. అలా రెండు కళ్ళు దానం చేశాను నాకు. ఇప్పుడు మీ అమ్మాయినిచ్చి కన్యాదానం చేయబోతున్నారు. నిజం చెప్పాలంటే నా బిడ్డలే నా ప్రాణం నాకు అన్నట్టు నీ గురించి కూడా విన్నానయ్యా. నువ్వు బాగా పాడతావని, నీ గానంతో మీ నాన్నగారి ప్రాణాలే కాపాడుకున్నావని విన్నాను. ఒక్కసారి సుందరకాండ పారాయణ చేయకూడదు అంటే ఇప్పుడు ఎవరు పోలేదు కదండి. పాడండి తమ్ముడు గారు, పోయేవాళ్ళు పోతారు. పర్లేదు పాడండి. ఆకాశాన సూర్యుడుండడు సంధ్య వేళకే, చందమామకి రూపముండదు తెల్లవారితే, ఈ మజిలి మూడు నాళ్లే ఈ జీవయాత్రలో, ఒక పూటలో నిరాలు పూలెన్నో, నవ్వవే నవమల్లిక ఆశలే. ఆపోయా ఏ పాడమంది. రామాయణంలో సుందరకాండ రాఘవేంద్ర గారి సుందరకాండ కాదు. అంటే ఇవాళ మంగళవారం కదండి అమంగళం అని నేను సుందరకాండ పాడనండి. మరి నీకేమొచ్చు? రామ్దాస్ సీడీ ఫుల్గా వచ్చాను. పాడమంటారా? ఎక్కడ సెల్లు మోగుతుంది? సెల్ల కాదండి నా బెల్ల. ఏమిటో అంత కన్ఫ్యూజను. పైగానేమో నీ పాట విన్నవాడు పోతాడని ఆల్రెడీ ఆయన డిక్లేర్ చేశాడు. ఈ కన్ఫ్యూజన్ అంత ఎందుకని? పాటలు కూడా మర్చిపోండి. బతికిపోయాడు. మా పిల్లలు మిమ్మల్ని ఇష్టపడ్డారు కాబట్టి నేను ఓకే అంటున్నానయ్యా. తాంబూలాలు పుచ్చుకోవడానికి వీళ్ళకి రేపే వస్తున్నాను. అదే మన లక్ అందుకే తెంగర కూతులు పుట్టారు. మన మాంగారిని తెరిబోగలాడు అనుకోలేదు. ఆ డెరిబోగలాడు కాబట్టి మనకి ఇచ్చేస్తున్నాడు అన్నయ్య. పలస్తున్నారు ఏంటండి వెరిబాగులాడు అంటున్నారు? నాన్నగారు ఒప్పుకోలేదా? ఆయన ఒప్పుకున్నారు. ఈ ఆనందంలో నాకు స్టెప్ లేసేయాలనిపిస్తుంది. గుడ్డోండు కదా, గొప్పులు తగిలి పడిపోతానేమో అని ఫీలింగ్. ఏం తమ్ముడు? పర్లేదు మీ వేసుకుంటా. మొదలెట్టేసావా? మాయమాగా ముత్తిస్తావని
చీర కట్టు సంపుతాందిరో తిప్పు తిప్పు తిప్పులాడిరో దిల్లో కవ్వ మెట్టి తిప్పుతాందిరో సుప్పు సుప్పు సుప్పనాదిరో పిల్ల చీర కట్టు సంపుతాందిరో తిప్పు తిప్పు తిప్పులాడిరో దిల్లో కవ్వ మెట్టి తిప్పుతాందిరో సుప్పనాదిరో పిల్ల చీర కట్టు సంపుతాందిరో తిప్పు తిప్పు తిప్పులాడిరో దిల్లో కవ్వమెట్టి తిప్పుతాందిరో వాయిదాలు కట్టకపోతే నన్ను వేసేస్తానని ఆ దాసిగాడు వార్నింగ్ల మీద వార్నింగ్ ఇస్తున్నాడు అన్న. ఆ పని చేయమను, నాకు హెల్ప్ చేసిన వాడు అవుతాడు, దరిద్రం వదిలిపోద్ది. బావా, ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో కిడ్నీ కావాలట. అమౌంట్ తక్కువైనా సింగిల్ పేమెంట్, స్పాట్ క్యాష్. కిడ్నీ ఏమైనా కిల్లీ అంటే కట్టించడానికి ఫోన్ పెట్టేయ్యాదవ్వా. ఇచ్చేది కదా నాన్న, నా పెళ్లికి నీ చదివింపులో ఉంటది. మీరింత ప్రయోజకులు ఉత్తరం తెలిస్తే పుట్టగానే పాతేది. నువ్వు ఇంత ప్రయోజకుడు అని తెలిస్తే మేము అసలు పుట్టేపోదు. చాలే, ధర్మం చేయండి బాబో. రూపాయలు ఉంటే ధర్మం చేయండి బాబో. ఏం బావా, కిడ్నీ రెడీరా? నీ ఏర్పాట్లో నువ్వు. మా మంచి నాన్న మనసు మార్చుకు కిడ్నీ ఇచ్చేస్తున్నాడు. నాది కాదు ఆడిది. బాబో ధర్మం చేయండి బాబు, ఒక రూపాయి ధర్మం చేయండి బాబు. ధర్మం చేస్తే మీకు పుణ్యం వస్తుంది. ఈ డైలాగ్ నాది కదా. కానీ మేము మీకోసం ఎదుగుతున్నాం కదా. ఎదుగుతున్నా? అవును, మీకోసం అమీర్పేట నుంచి అంబర్పేట వరకు వెతకని ప్లేస్ ఉంటూ లేదు. మీరు దొరకలేదని బాధతో ఈ మధ్య మా నాన్నగారు మందులు వేసేసుకుంటూ మానేశారు. నేను చూడగలబడడం మానేశాను. ఎందుకని? అవసరం అటువంటిది. అవసరమా? అదే, మీ డబ్బు మీకు తిరిగి ఇచ్చేద్దామని. నిజంగానా? నేను ఎప్పుడైనా నిజం చెప్పాం. కానీ ఇప్పుడు చెప్తున్నాం. పదండి హాస్పిటల్కి. హాస్పిటల్కి ఎందుకు? ఎందుకేమిటండి, పూర్వం ఎలా ఉండేవారు? శోభన్ బాబులా రింగు తిప్పుకుని కింగ్లో ఉండేవారు. ఇప్పుడు
కిడ్నీ పోయిన పేషెంట్ లాగా ఎలా వీక్ అయిపోయారు. అసలు మీకు సంగతి తెలుసా, నిన్నటి నుంచి అందుకనే మీ డబ్బుతో పాటు మీ ఆరోగ్యాన్ని కూడా తిరిగి ఇచ్చేద్దాం అనుకుంటున్నాం. అమ్మతోడు ప్రమాణ పూర్తిగా చెబుతున్నాను, మీలో ఇంత మార్పు వస్తుందని నేను కల్లా కూడా అనుకోలేదు. మీరు ఇలా టైం దొరుకుతారని మేము అనుకోలేదు. మనకి ఎందుకు అలసం, ఎంత పదండి హాస్పిటల్. తలని కొరివితో గొక్కుడు అంటే ఇదే. డాక్టర్ గారు, హాస్పిటల్ బాగా కట్టారు, ఏదైనా బ్యాంకులో లోనా ఓనా? ఓనేనండి. ఇంకా బుద్ధి బాగాలేదు. వైట్ ఫ్రాక్ వేసుకొని హెడ్ క్యాప్ కట్టుకొని క్యాట్ వాక్ చేస్తుంటే ఓనర్తో దాని షేప్ చూసి అయ్యా నేను అదర్సు. సెంటిమెంట్ చూపి మరి ట్రీట్మెంట్ కోసమని ఆయింట్మెంట్ పూసిందండి ఆనర్జో. ఓ లవ్ క్యాప్సిల్ వచ్చిందండి ఆనర్జో. ఇక లవ్ కొట్టుకొచ్చే మళ్ళీ సిస్టర్ ఇంజెక్షన్స్ ఇవ్వండి. ఓకే డాక్టర్. ఎందుకా ఇంజెక్షను? బలానికి. ఇదెందుకు? శక్తికి. రెండు ఒకటేగా? ఆ రెండింటిని ఒకటి చేయడానికే. ఓహో. వెనక్కి తిరగండి. ఎందుకు? మిమ్మల్ని ముందు నుంచి చూస్తుంటే ఆవిడ మూడ్ డైవర్ట్ అవుతుందంట. నాకు కూడా ఆమె సిస్టర్ అన్నారంటే బాధగా ఉంది. మీరు పడాల్సిన బాధ ముందు ముందు చాలా ఉంది. ఏ అదే ఈ హాస్పిటల్లో ఇలాంటి అందమైన సిస్టర్స్ చాలా మంది ఉన్నారు. ఒక్క మాట స్ట్రైట్గా మాట్లాడమేమయ్యా. ఏ కడుపుకు అన్నం తింటున్నావా, వెటకారం తింటున్నావా? మీరు స్ట్రైట్గా పడుకోకండి, ఇలాంటి ఆలోచన. మత్తుగా ఉంది. మాయగా కూడా ఉంటుంది. కన్ను మూయండి.